ఓం శ్రీ గురుభ్యో నమః. సంగీత నిలయం ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడాను సంగీత పరిజ్ఞానం కలగాలని కోరుకుంటూ, నేను ఇంతకుముందు వీడియోలో మోహన్ రాగం గురించి, మోహన్ రాగం జంట స్వరం విశేషం గురించి కొంత థీరీకి సంబంధించిన విషయం కూడా చెప్పడం జరిగింది. ఈరోజు ఏంటంటే థర్డ్ ఎక్సర్సైజ్, ఫోర్త్ ఎక్సర్సైజ్. ఇంతకుముందు నేను ఫస్ట్ సెకండ్ ఎక్సర్సైజ్ చెప్పాను, ఈరోజు థర్డ్ ఎక్సర్సైజ్, ఫోర్త్ ఎక్సర్సైజ్. థర్డ్ ఎక్సర్సైజ్ ససరి సారి సరి ససరిరి గగ పాప. ఇది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, విద్యార్థులు చూసి అటు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసేవాళ్ళు కానీ గాత్రం పాడేవాళ్ళు కానీ సాధన చేస్తే మంచి గమక పుష్టి వస్తుంది, మంచి గమకాలు, బరువైనటువంటి గమకాలు వస్తాయి. నేను పాడుతుంది ఏ స్కేల్లో పాడుతున్నాను, ఇది అందరికీ అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎక్సర్సైజ్లోకి వెళ్దాం. సరి 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 రి గ గ ప ప రి రి గ రి గ రి గ రి రి గ గ ప ప ద ద గ గ ప గ ప గ ప గ గ ప ప ద ద స స స స ద స ద స ద స స ద ద ప ప గ గ ద ద ప ద ప ద ప ద ద ప ప గ గ రి రి ప ప గ ప గ ప గ ప ప గ గ రి రి స స. ఇది ఫస్ట్ స్పీడ్. సెకండ్ స్పీడ్లో ససరి సరి సరి ససరి రి గ గ ప ప రి రి గ రి గ రి గ రి రి గ గ ప ప ద ద గ గ ప గ ప గ ప గ గ ప ప ద ద స స స స ద స ద స ద స స ద ద ప ప గ గ ద ద ప ద ప ద ప ద ద ప ప గ గ రి రి ప ప గ ప గ ప గ ప ప గ గ రి రి స స. ఇది సెకండ్ స్పీడ్. థర్డ్ స్పీడ్ ససరి సరి సరి ససరి రి గ గ ప ప రి రి గ రి గ రి గ రి రి గ గ ప ప ద ద గ గ ప గ ప గ ప గ గ ప ప ద ద స స స స ద స ద స ద స స ద ద ప ప గ గ ద ద ప ద ప ద ప ద ద ప ప గ గ రి రి ప ప గ ప గ ప గ ప ప గ గ రి రి స స. ఈ విధంగా విద్యార్థులు, నేను ఈ జంట స్వరం అనేది చాలామంది అనుకోవచ్చు, నేను లాస్ట్ వీడియోలో కూడా ఇంత ముందు వీడియోలో కూడా చెప్పాను, క్రీకి ఒక అక్షర కాలం ఒక అక్షరం మాత్రమే తీసుకుంటున్నాను, రెండు అక్షరాలు పాడే విధానం ఉంది, అటువంటిప్పుడు మూడో కాలం పాడినప్పుడు 8 అక్షరాలు పాడాల్సి వస్తుంది. ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే రెండవ స్వరం అయితే ఏదైతే ఉందో అది నొక్కి పలకడం అనేది ప్రధానం, అది అలా పాడగలుగుతున్నామా లేదా. ఇకపోతే క్రీకి మొదటి కాలంలో 2 అక్షరంలో తీసుకున్నప్పుడు 3వ కాలంలో 8 అక్షరాలు పాడగలిగేటువంటి సామర్థ్యం కూడా కలిగి ఉండాలి. అది అందరు విద్యార్థులకు కలిగి ఉంటుందని నేను అనుకోవడం లేదు, కాబట్టి నేను క్రీకి ఒక అక్షరకాలం చెప్పడం మాత్రమే నేను ఈరోజు అక్షరం ఈ ఎక్సర్సైజ్ ఈ పాఠం చెప్పడం జరుగుతుంది. ఫోర్త్ ఎక్సర్సైజ్ ససరి గ సరి ససరి రి గ గ ప ప. చాలా అద్భుతంగా ఉంటుంది, మంచి విన్యాసం. ఆ జంట స్వరంలో కూడా అవి చేస్తాను. ఇంతకుముందు ఎక్సర్సైజ్ కూడా నేను చెప్పిందండి, స సరి రి గ గ, అది కూడా స సరి రి గ గ ప ప ససరి సారి సరి ససరి రి గ గ ప ప. ఈ ఎక్సర్సైజ్లన్నీ కూడా దీర్ఘాక్షరాలు ఉండడం వల్ల ఒక విధమైనటువంటి ఆ ఎక్సర్సైజ్కి అందం వస్తుంది. అదే కాకుండా పాడేటప్పుడు కూడా జంటతో పాటు
దీర్ఘాక్షరం పాడడం అనేది కూడా ఒక విశేషం. అది కూడా విద్యార్థులకు అలవాటు. వారు దీర్ఘస్వరాలు పాడుతూ జంట స్వరం పాడడం అనేది అంత ఈజీ అనేది ఏం కాదు. అన్ని స్వరాలు పొడి స్వరాలు జంట స్వరం పాడుకోవడం పాడుకొని వెళ్ళడం సాధన చేయడం అనేది సులువుగా ఉంటుంది. కానీ మధ్య మధ్యలో దీర్ఘాక్షరాలు వచ్చినప్పుడు ఆ కాల ప్రమాణం తెలుసుకొని పాడడం అనేది అది ప్రత్యేకమైనటువంటి సాధన. అది కొంచెం కష్టతరం, అది కొంచెం శ్రమతో కూడుకున్నటువంటి, దానికి కొంచెం తాళజ్ఞానం, అది స్వరజ్ఞానం కొంచెం ఆలోచించి సాధన చేయవలసిన అవసరం ఉంటుందన్నమాట. ఇప్పుడు ఫోర్త్ ఎక్సర్సైజ్ స స రి గ స రి స స రి రి గ గ ప ప రి రి గ ప రి గ రి రి గ గ ప ప ద ద గ గ ప ద గ ప గ గ ప ప ద ద స స స స ద ప స ద స స ద ద ప ప గ గ ద ద ప గ ద ప ద ద ప ప గ గ రి రి ప ప గ రి ప గ ప ప గ గ రి రి స స. ఇది ఫస్ట్ స్పీడ్. సెకండ్ స్పీడ్ స స రి గ స రి స స రి రి గ గ ప ప రి రి గ ప రి గ రి రి గ గ ప ప ద ద గ గ ప ద గ ప గ గ ప ప ద ద స స స స ద ప స ద స స ద ద ప ప గ గ ద ద ప గ ద ప ద ద ప ప గ గ రి రి ప ప గ రి ప గ ప ప గ గ రి రి స స. థర్డ్ స్పీడ్ స స రి గ స రి స స రి రి గ గ ప ప రి రి గ ప రి గ రి రి గ గ ప ప ద ద గ గ ప ద గ ప గ గ ప ప ద ద స స స స ద ప స ద స స ద ద ప ప గ గ ద ద ప గ ద ప ద ద ప ప గ గ రి రి ప ప గ రి ప గ ప ప గ గ రి రి స స. ఇది ఈ విధంగా నేను ఈ ఎక్సర్సైజ్లన్నీ కూడాను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ విధంగా విద్యార్థులు ఈ ఔడవ రాగాలు జంట స్వరం సాధన చేయడం వల్ల గమకాలు బాగా వస్తాయి. దాన్ని గంభీరంతో కూడుకున్నటువంటి బరువైనటువంటి గమకాలు వస్తాయి. దానికోసం అనేది నేను ఈరోజు మళ్ళీ ఈ ఔడవ రాగాన్ని గురించి అలాగే ఈ గమకాలు జంట స్వరం ఒక విశేషం గురించి నేను చెప్పడం జరిగింది. ఇంతవరకు ఈ ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడాను సంగీత జ్ఞానం కలగాలని కోరుకుంటూ మీ శ్రీ అభిలేష్ దేవరమ్మ ఓం శ్రీ సాయిరామ్.